టీడీపీ వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన నంద్యాల ఎన్నిక ముగిసింది. దీనితో ఇప్పటిదాకా కష్టపడ్డ వాళ్లు కాస్త రిలాక్స్ అయ్యారు. 28 ఫలితం టెలికాస్ట్ అయ్యే వరకు టెన్షన్ తప్పకపోయినా ప్రస్తుతానికైతే కాస్త కుదురుగానే ఉన్నారు. కౌంటింగ్కు 5 రోజుల సమయం ఉండటంతో బెట్టింగ్ జోరు మొదలైంది. అభ్యర్థులు పార్టీల కన్నా ఎక్కువగా పందెన్రాయిళ్లు ఓటింగ్ శైలిని విశ్లేషించుకుని తమ వర్గం తరపున బెట్టింగ్ బరిలో దిగుతున్నారు. జగన్ 15 రోజులు ప్రచారం చేయడం, చంద్రబాబు కూడా నంద్యాల గెలుపు కోసం కష్టపడటం ఈ ఎన్నికని ఆసక్తికరంగా మార్చాయి. నంద్యాల ఫలితం మీద రాయలసీమతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాల్లో భారీ ఎత్తున బెట్టింగ్ జరుగుతోంది. అలాగే తెలంగాణలోని మహబూబ్నగర్, హైదరాబాద్తో పాటు కర్ణాటకలోని బళ్ళారి, రాయచూర్ వంటి ప్రాంతాల్లో కూడా పందాలు కాస్తున్నారు. టీడీపీ అభ్యర్థిపై బెట్టింగ్ పెడితే రూపాయికి రూపాయి, అదే వైసీపీ అభ్యర్థిపై పెడితే రూపాయికి 3 రూపాయలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. రాజకీయ నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు ఎక్కువగా జరగడంతో ద్వితీయ శ్రేణి నేతలు కూడా తమ స్థాయిలో బెట్టింగులకు సిద్ధపడుతున్నారు. మొత్తంగా ఇప్పటికీ 1000 కోట్లకు పైగా పందాలు జరిగినట్లు తెలుస్తుంది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.